కోలాడ గుర్రంగోడు ఘటనలో జైలుకు వెళ్ళొచ్చిన బీజేపీ నాయకులను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన నిర్వహించి బీజేపీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు స్వేరు సభ్యులు, దళిత సంఘాలు. తెలంగాణ గురుకుల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో స్వేరో కార్యకర్తలకు బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మీద లాఠీతో కొట్టి బెదిరించి చెప్పి చేస్తే ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, మీకు వత్తాల్సి వస్తున్న అధికారులు శాశ్వతం కాదు విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. అహంకారంతో చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టాన్ని కాపాడుతున్నటువంటి పోలీసులే చట్టాన్ని తీసుకొని చేతిలో తీసుకొని క్రిమినల్స్గా వివరిస్తే ఇలా ప్రజలు క్రిమినల్స్గా మారుతారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిశైలి మార్చుకోవాలి. ఇలా దాదాపు 20 మందిని 38 రోజుల పాటు జైల్లో పెట్టినా ఏమైంది? ఇంతకంటే ఏం చేస్తావు? ఇంకో 2 రోజులు పెడితే పోవచ్చు, 30 రూపాయలు ఇస్తే పోవచ్చు. భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా లక్ష్యం నీ గద్దించడమే, సిగ్గుండాలే కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి. పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు గిరిజనులు, వాళ్ళ ఆస్తులను కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని భిన్నంగా కబ్జాలు చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఈయన మొన్న రాజశేషాలు మీటింగ్ పెట్టిన ఎన్నికలు చెప్పి కరెక్ట్ చిట్కలేస్తాడు, ఊడ్చుకుంటే చెప్తాడు వెంటనే కథం రేపయ్యే పోటు మూల పట్టాలు ఇచ్చేస్తాడు. ఏదేవా పోటు మూల పట్టాలు ఎంతమందికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఏ జిల్లాలు ఇచ్చినావు? ఎంతమందికి? 8,000 మందికి ఇచ్చినావు? వాళ్ళు ఏదో పాపం వ్యవసాయం చేసుకుంటారు పోటు భూముల విషయంలో. చేతికి వచ్చే టైంలో ఫారెస్ట్ వాళ్ళు పంపుతాడు, పంపి మొత్తం దున్నిస్తాడు, అక్కడ ప్రజలు తిరగబడతారు. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఫోన్ చేస్తారు, సార్ ప్రజలు పేద గిరిజనులు ఆదివాసం అందరూ తిరగబడుతుంటారంటే అడ్డుకోని మీరే ఫారెస్ట్ వాళ్ళు అంటాడు. పంపించేది ఆయనే, అడ్డుకోమనేది కూడా ఆయనే. బట్ ఈ ఎన్నికలు, ఈ 38 రోజుల జైలు, మా కార్యకర్తలు కొట్టిన ప్రతి లాఠీ దెబ్బ, నువ్వు హరిఘోష పెట్టిన వాళ్ళ కార్యకర్తలు, అవన్నీ కూడా నాగార్జునసాగర్ ఎన్నికల్లో నీకు పేద గిరిజనులు అడుగడుగున తరిమి కొట్టేటువంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇక్కడ సౌండ్ చేసినావు, ఇక్కడ నువ్వు గుజునగర్లో సౌండ్ చేసినావు, రిసౌండు నాగార్జునసాగర్లో వస్తుందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ప్రతి పేద గిరిజన కుటుంబం కూడా ఇలా తల్లడిపోతున్నది, అరే మాకోసం భారతీయ జనతా పార్టీ జైలుకు వెళ్ళాట, అవకాశం వచ్చింది, నాగార్జునసాగర్ గుణపాఠం చెప్దాం, మిమ్మల్ని ఓటు బ్యాంక్గా మారుదామని చెప్పి అక్కడ గిరిజన కుటుంబాలను కూడా ఒక్కడెత్తున్నాడు. కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు, నువ్వు చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు, కుటుంబాలకు దూరమేరు, అయినప్పుడు కూడా సమాజం ముఖ్యమని చెప్పి నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ ఫామ్ వాళ్ళు కూడా ఫామ్ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో.